ఎరా మల్లసూరి, రేష్మి బయటకు వచ్చిందా? రాలేదన్నా. చూడరా ఇంకా రాలేదా? ఏమిరా రామప్రసాద్, ఇంత దానికి దాని ఎందుకు రా? మనమే లోపలికి పోయి వేసేద్దాము. మనకు రాంది ఎప్పుడు వద్దురా, కొత్త కొత్త వెళ్ళొద్దు. యాక్చువల్ పాత సాంగ్లు వచ్చి ఏడొకడు ఆడు చెప్పడు, నేను చెప్పను ఏడు. ఏరా ఇంకా రాలేదా? రాలేదన్నా. అది వచ్చే వరకు ఇక్కడే ఉందాం. రా పడుకుందాం. పోస్ ఎడిచ్చే అలా ఇవ్వరు. గవర్నమెంట్ రూల్ సంతకం పెట్టాలి. ఆ పేపర్ ముందు పెట్టుకోచ్చు. పెన్ను బయటకు వచ్చింది, మనిషి బయటకు రావట్లేంటి? మనిషి కావాలా సంతకం కావాలా? సంతకం కావాలి. ఇచ్చే బయటకు వస్తే ఇస్తాం. నేను బయట రాను. కర్మల బాబు రష్మి గారు ఎందుకలా పడిపోయావు? అంటే వితౌట్ మేకప్ చూసాను. మరి మేకప్ వేసుకుని చూడొచ్చు కదా? నేను కాదు మేకప్ వేసుకోవడం, మీరు మేకప్ వేసుకోలేదు. ఎవడ నువ్వు? పోస్ట్ బాయ్ అన్నా. ఎందుకు అడుస్తున్నావు? రష్మి కొట్టిందన్నా. ఎందుకు కొట్టింది? బయటకు రమ్మని చెప్పానన్నా. బయట రమ్మంటే కొట్టదా మరి? ఎందుకన్నా? అనసూయి పంపించింది రేష్మి, ఎప్పుడు గడప దాటితే రేష్మి నేసిమని. ఇదేదో మర్యాద రమ్మన్న కాన్సెప్ట్ లా ఉంది. సేమ్ ఇది ఇల్లు అనుకున్నా కాదు, ఇది ఇల్లు కాదు, జబర్దస్త్ స్టేజ్. దీన్నే రేష్మి ఇల్లా చేసుకుని వాడుకుంటుంది. ఎక్కడ స్టేజ్ దాటి బయటకు వస్తే అనసి వచ్చేస్తాని ఇంట్లోనే ఉంటుంది. అందుకనే ఎప్పుడు బయటకు వస్తే వేసేద్దాం రెడీగా ఉన్నాం. అన్న నాకు చిన్న డౌట్ అన్నా, అదే మీరు లోపలికి చంపేయచ్చు కదా? అరే జబర్దస్త్ స్టేజ్ తల్లితో సమానం. మన నానెవరన్నా? నాన్న డీజే. నేను కూడా మీ గ్యాంగ్ లో చేరిపోతున్నా. రష్మి చాలా కొట్టిందన్నా. సూపర్ రా, రష్మి బయట వేసేద్దాం. వేసేద్దాం అన్న. కాస్ట్యూమ్ చేంజ్ చేస్తే బాగుంటుందా? అరే వీళ్ళ ఫైర్ నచ్చింది, వీడికి షర్ట్ కత్తి పట్టరారా? నన్ను కొడతా రష్మి, అందులో వితౌట్ మేకప్ లో. మేకప్ వేసుకొని కొట్టొచ్చా? రేష్మి వస్తుంది పక్క పక్క పక్క. రేష్మి వస్తుంది, రేష్మి వస్తుంది. హలో, ఈవెంట్ ఎక్కడ? వైజాగ్ లనా? ఓ ఓ, పేమెంట్ ఎంత? 2.5 లక్షల. ఓకే ఓకే, వచ్చేస్తాను 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 వచ్చేస్తాను. ఒక్క నిమిషం, లగేజ్ మర్చిపోయి వచ్చేస్తా. చెప్పండి చెప్పండి చెప్పండి. అవునా, ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయిందా? అరే మనిషి దేనికి లొంగపోయినా డబ్బులు లొంగుతాడు. నేను క్యాజువల్ గా నించుని పదేళ్ళు పడేస్తాను, తను సీరియస్ గా తీసుకుంటది. మీరు కామెడీ చేసేయండి. ఓకే ఓకే ఓకే, రే రెడీనా? ఓకే రాగా వేసేయండి రా. ఏంట్రా అన్న, రూపాయిందా? రూపాయి పదివేలు పరిస్థితి రా. పోతే పోనీ అన్న, 10,000. ఇగో మన రూపాయి మిగిలిందన్న. మరి రూపాయి కోసం అంత కొక్కుతే ఏంట్రా మీరు? చరిత్ర కాకపోతే రూపాయి 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 అన్న, రూపాయి దొరికిందిరా అన్న. ఇదేంటన్న రూపాయి? ఇది కూడా రామాయణంలో రావణాసుడు సీతను గీత దాడించి బయట రప్పిస్తాడు. ఏం చేశాడు? అడుక్కున్నాడు గెటప్ వేసుకొచ్చి. అవునన్నా. సేమ్ అదే గెటప్ వేసి అడుక్కుంటా బయటకు వస్తే వేసేయండి. కత్తి పట్టుకోండి. ఏరా అడుక్కునేలా ఉన్నానా? అమ్మా అడుక్కునేలా ఉన్నానా? లేదే. మరి ఎలాగుంటాను? అడుక్కునేవాడు. సూపర్. ఇప్పుడు అమ్మా ధర్మం చేయ తల్లే. ఎవరు? నేనమ్మా అడుక్కున్నాను. వస్తున్నా ఉండమ్మా. అమ్మా రామ్మా, నేను అడుక్కున్నాను కాదు. నేను కూడా రష్మిని కాదు. మరి ఇంట్లో పని మనిషిని. అదేంట రష్మి వదిలేసావు? అది రేష్మియా, పని మనిషి అంది. ఇలా లాభం లేదు, నా దగ్గర పావు ఉంది. ఓకేనా? లోపలికి పావుగానే పాప కేకలేసుకుని బయటకు వస్తుంది. దొరికింది దొరికింది నరికేయండి. ఓకేనా? అన్నా రేష్మి యాంకిరా, పావులు పట్టుకునేదిరా?
రష్మి చాలా తెలుగు బిహేవ్ చేస్తుందండి అన్న, చాలా డెవలప్ అయిపోయింది. 150 ఎపిసోడ్ లు మనం కాబట్టి అలా ఉండిపోయాం, తన కాబట్టి డెవలప్ అయింది. నీ గురించి నువ్వు బాగా చెప్పుకున్నావు అన్న, నువ్వు నీ ఆటో పని తుని బతుకు చెడ. అరే రష్మికి డాన్స్ అంటే చాలా ఇష్టం, అటు ఇటు డాన్స్ వేస్తుంది, అట్టు పండు తొక్కేసండి, ఎక్కడో జారుతుంది బయటకు వస్తుంది వేసేద్దాం. రష్మి నువ్వు బయటికి రావు, మీ లోపలికి చేంజ్ చేయలేము, కొంత సరదా ఏం గేమ్స్ ఆడుకుందా కొంచెంసేపు. ఓకే ఇట్స్ టైమ్ టు గో వి ఫటాఫట్ ఫన్ రౌండ్. నేను ఏదో గేమ్ చెప్పి బయట తీసుకొస్తాను, మీరు బయట నుంచి చేసేయండి ఓకేనా? కళ్ళకి ఎంత గట్టిగా ఉంటుంది కదా అది ఆడదామా? సరే ఓకేనా, అరే అది తీసండి రా, కట్టుకుంటారా కట్టుకుంటారా? 1 2 3 అంటే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే రష్మి రెడీ? 1 2 3 ఆడదామా? సరేనా, ముసుకోండి కళ్ళు, రెడీ రెడీ 3 2 1 గో. లేకపోతే రష్మి బయటికి రావాలా, జబర్దస్త్ చెల్లిపోవాలా? రష్మి అంటే ఏమనుకున్నారు మీరు? రష్మి అంటే ఏంటనుకున్నారు మీరు? రష్మి అంటే భూదేవుకున్నంత ఓర్పు ఉందిరా, అందుకే 10 మంది టీమ్ లీడర్లు బుధ స్కందాలు వేసుకొని మోస్తుందిరా, దేవతరా రష్మి. క్షమించు రష్మి, ఒక్క నిమిషం. హలో అనసూయ, ఉండేమో చెప్తావు, 150 రూపాయలు ఇచ్చా లేదా గానీ? 150 వెబ్సైట్ ఇస్తారా? సర్లే, నువ్వు ఎక్కువ మాట్లాడు, 10 రూపాయలు నేను వేసేస్తాను. ఫోన్ ఎవర్రా? అనసూయ. అనసూయ ఏం చెప్పావు? నేను ఎడకి డబ్బులు తీసుకున్నాను. ఎంత తీసుకున్నావు? 150. నేను 150 ఒకటి ఇస్తా. ఒకట నెక్స్ట్ ఎపిసోడ్గా ఇప్పుడు వెళ్ళి అనసూయనేసి. అనసూయనేసిలా? ఏమనుకున్నావు? నా పేరు కుస్తీ కుమార్ అండి. బేసిక్ గా నేను ఒక పెద్ద కుస్తీ ప్లేయర్ ని. మా ఫ్యామిలీ అంతా మంచి ప్లేయర్స్ అండి. బేసిక్ గా మా నాన్నగారికి కూడా పెద్ద ప్లేయర్ అండి, ఫుట్బాల్ ప్లేయర్, చాలా మంచి వ్యక్తి. ఫుట్బాల్ ఆడినప్పుడు అందరూ ఒక బాల్ తో ఆడతారని చెప్పి ఎప్పుడు అతను బాల్ వచ్చినా దానం చేసేవాడు అండి, అందుకని టీమ్ లో తీసేశాడు. తర్వాత కష్టపడి క్రికెట్ ప్లేయర్ అయ్యారండి, చాలా మంచి వ్యక్తి కదండి. ఆ బాలర్ పడ కష్టం చూడలేక అంత దూరం నుంచి పరిగెట్టుకు వస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు బాల్ వచ్చినా పక్కన వేసుకోడు. నెమ్మది కష్టపడి పెళ్లి చేసుకున్నాడు అండి, అంతే కుస్తీ ప్లేయర్ అయిపోయాడు. రోజు మా అమ్మతో గొడవ పడి, నానా నానా బాబు ఏం చేస్తున్నారా? ఏముందన్నా, ఈరోజు ఫైనల్స్ కదా? అవునా? అయితే పదా ఎక్కడికి? ప్రాక్టీస్ చేద్దాం. టీవీలో ఫైనల్ చూడడానికి వెళ్దాం అంటున్నా. ఏంటి విషయాలు? ఏంటో చెప్పాలి. నీకు సంబంధం చూడడానికి వెళ్ళారా? నాకా? నేను చెప్పాను కదా అప్పుడే నాకు సంబంధం ఏమి వద్దని. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకుంటే నాలాగైతాను. సరే ఎందుకే ఆ ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? స్పోర్ట్స్ ఫ్యామిలీ. అది స్పోర్ట్స్ ఫ్యామిలీనా? సో ఒప్పనా, బలి దొరికి అదిరిపోయింది ఫ్యామిలీ. అనసూయని కొత్త యాంకర్ జబర్దస్త్ వచ్చింది. అనసూయ డ్రెస్ చాలా బాగుంది. ఏమన్నా కొత్త యాంకరా? అదే పాత యాంకరే. అనసూయ థ్యాంక్ యూ బై ద వే. చేసిన పంచి మళ్ళీ వేసావేంట్రా, వాడినావు కదా అప్పుడు. పాత యాంకర్ మళ్ళీ వాడలేదు మనం, అది అంతే. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కబడ్డీ ప్లేయర్ షూర్ వేసుకోరు. ఇది రూల్స్ మాట్లాడట్లేదు, ఏదో భయంతో చెప్తున్నట్టుంది. అలానే చెప్పా.
బ్రోకర్ చెప్పాడు కదండి పెళ్లి సంబంధంకి ఇంటికి. అవునా? మీ నాన్నగారు మీ అబ్బాయి రాలేదేంటిగా? నేనే అబ్బాయి, ఈడే మా నాన్న. కొంచెం వైట్నర్ రాసుకోవచ్చు, వైట్నర్ రాసుకోవచ్చు దరిద్రుడిని. అబ్బాయి ప్లేయర్? నేను కుస్తీ ప్లేయర్ అండి. మరి ఏమైనా ప్రైజ్ వచ్చా మీకు? సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అవునా? సూపర్. సెకండ్ ప్రైజ్ రావడం ఏంటి అంటే ఇద్దరు ఆడతారు కదండి, గెలిచాడు ఫస్ట్ ఓడిపోయాడు సెకండ్ కదా. కబడ్ 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 పాయింట్. మీరే ప్లేయర్? ఎంతకి కబడ్ కబడ్డీ? మీకేమైనా ప్రైజ్లు వచ్చాయా? అదో సూపర్ వచ్చాయి. ఎక్కడ? మన ఇది ఉన్నాయా కబడ్డీ? ప్రో కబడ్డీ. ప్రో కబడ్డా? తెలుగు వారియర్స్. తెలుగు వారియర్స్ అందరూ మీరు లేరే? ఆడిందులో కూర్చున్నాం కదా. ఎన్నపడి వచ్చారు? మరి దాహం తెచ్చడానికి ఏమైనా స్నాక్స్ తీసుకురామంటారా? దాహం తెచ్చిన స్నాక్స్? తీసండి. ఎక్కడ బిర్లా మందిరా? అడుక్కోవడం కాదండి ఇది, కుస్తీ. కుస్తీ? కుస్తీలో లేదండి ఇది, ముష్టిలో ముష్టిలా ఉంది. కొంచెం దాహం వేస్తే నీళ్ళు తప్పించండి. దాహం తీసుకో, నీళ్ళు తీసుకొస్తాను. మీరు వెళ్తే మళ్ళీ ఎలా తీసుకొస్తారు? అత్తగారు నమ్మని చెప్పండి. అత్తగారు నమ్మను. ఒక్క నిమిషం అండి. దేనికి ఒంగుంటున్నారు? అది రావాలని ఒంగోలని తప్పదు. అది అర్థం లేదు. ఒక్క నిమిషం. ఆ చిల్లర మీదేనా? మాదే మాదే మాదే. ఒంగోండి. ఏమే ఎవరండి? ఆవిడండి. ఏం చేస్తాడు ఇవిడ? హై జంప్ స్పోర్ట్స్ ఫ్యామిలీ. హై జంప్ లేరా? జాతాలు కట్టారండి. తినగా ఉండట్లేదు అసలు. చూపించరా ఒకసారి. ఒంగోండి. మూడు ముందు కట్టేయండి. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని పిలవంటారా? కొంచెం మాడి. అమ్మాయి అమ్మాయి. మా అమ్మాయి పని మనిషి అనుకోండి. ఇంతకు ఎవరు అమ్మాయి? అమ్మాయి కూడా ప్లేయరేనా? ప్లేయరే అండి. ఏ ప్లేయర్? కోకో. కొంచెం మాడచ్చా? మాట్లాడండి. నీ పేరేంటి? అలా మాట్లాడదండి. ఎలాగా? అమ్మాయి నీ పేరేంటి? కో లక్ష్మి. లక్ష్మియా? ఇప్పుడు ఏం మాట్లాడే మాట్లాడలేదు. అంతే కదండి. ఏం చదువుకున్నావు? కో బీటెక్ సెకండ్ ఇయర్. రేపు ఉదయం పెళ్లి అయితే సంవత్సరం పరిస్థితి ఉంటారండి. కోవా చేంజ్ అవ్వడం. మరి మాకు పెళ్లి కట్నం ఏం పెడతారండి? కట్నాలు? కట్నాలు ఏ మాత్రం తక్కువ చేయండి. మేము ఏంటి 100 లంగోటలు ఇస్తాం మీకు. వంద లంగోటలు? మరి ఉత్కారేసుకోవడంగా. మరి కుస్తీ ప్లేయర్ అంటే మాత్రం కావాలి కదండి. కట్నం డబ్బులు ఏమి కావాలండి? మరి కట్నం డబ్బులు కావాలి మీకు? ఒక పని చేయండి, నేను కబడ్డీ ప్లేయర్ కదా, మీరందరూ ఆ పక్కన ఉండండి, నా దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకెళ్ళండి చాలు. షూర్. మీకు కావాల్సినంత కట్నం ఇస్తాం. క్లైమాక్స్ లో చేతులు అట్టాతి ప్రాపర్టీస్ వస్తాయండి. నానా వయసులో పెద్దోడివి, నువ్వు వెళ్ళానా? ఎంత వెళ్ళదా? రండి రండి రండి. కబడ్డీ 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 చెప్పానా? కబడ్డీ 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 కబడ్డీ. కుస్తీలు చేస్తామా మా కుదురుతో? అమ్మో భయంగా ఉందిరా, వద్దురా బాబా కాల్తుంది అంటున్నాడు. కబడ్డీ 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 కదా కాదు కబడ్డీ కబడ్డీ. ఒరే మనబడా. ఏంటి పరిస్థితి? ఇతరేం ప్లేయర్? గుడ్డి పిల్ల ప్లేయర్. నేషనల్ అవార్డు వచ్చింది మనకి. వెళ్దాం రన్నింగ్ ఇచ్చేద్దాం చాలు. మీరు అన్నారు ఏమన్నారు? దండం పెడతారా? రండి రండి రండి